వాల్, దేవుడు మన కొరకు ఏర్పరచుకున్న వాక్యం చదువుదాం. మార్కు 5:27-28. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఈ వాక్యములో ఒక స్త్రీ 12 సంవత్సరములుగా రక్తస్రావంతో బాధపడుతుంటుంది. ఆమె ఎన్నో డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తుంది, ఎంతో ధనం వేస్ట్ చేస్తుంది, అయినా తనకి ఆ బాధ నుంచి విముక్తి కలగలేదు. యేసుక్రీస్తు యొక్క మహిమలు తెలుసుకున్న ఈమె ఆ యేసుక్రీస్తు వస్త్రమును ముట్టినను తనకి స్వస్థత కలుగును అని నమ్ముతుంది. అప్పుడు అటుగా వస్తున్న యేసుక్రీస్తుని చూసి అతని వస్త్రముని ముడుతుంది, వెంటనే ఆమె రక్తధార కడుతుంది. ఎంత అద్భుతమండి ఇది! ఆమె ఆ వస్త్రమును ముట్టినంత మాత్రాన ఈ అద్భుతం జరగలేదు, ఎంతో విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది, అప్పుడు ఈ అద్భుతం జరిగింది. ఈ అద్భుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. బైబిల్లో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. చనిపోయిన నాజర్ను లేపారు, ఇంకా 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచిపెట్టారండి. నా జీవితంలో కూడా చాలా మంచి అద్భుతం జరిగిందండి. ఒక నేను అనారోగ్యంతో బాధపడుతుండగా, నా ఎగ్జామ్స్ కూడా ఉంటుండగా అప్పుడు దేవుడు నాకు మంచి శక్తినిచ్చి నా అనారోగ్యంని తీసివేశారు. నా ఎగ్జామ్స్లో కూడా ఆయన నాకు తోడుగా ఉండి, నేను క్వాలిఫై మాత్రమే కాదండి, ఆల్ ఇండియా ర్యాంక్తో నేను పాస్ అయ్యానండి. దేవుడు నాకు ఈ శక్తిని కలిగించారండి. అప్పటి నుంచి నేను దేవుణ్ణి ఏదైనా నమ్మకంతో విశ్వాసంతో ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తుంది అని నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. మీ జీవితంలో కూడా మీరు ఏదైనా బాధలో కానీ ఎందులో ఏదైనా సమస్యతో కానీ బాధపడుతుంటే దేవుని ముందు విశ్వాసం ఉంచండి. మీరు ఏ ప్రయత్నం చేసినా దేవుని ముందు విశ్వాసం లేకుండా అది సఫలం అవ్వదు. సో దేవుని ముందు విశ్వాసంతో మీరు ముందుకు సాగండి. ప్రేయర్ చేసుకుందాం. యేసయ్య, పరిశుద్ధ నామమునందు మహిమగల దేవ యేసయ్య, మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య, ఇదిగో ప్రభా ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో పదలపరచండి ప్రభా. యేసయ్య, ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని విక్రీ విలేముగా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.